హుజూరాబాద్ ఎన్నికల ఆటలో ఈటల రాజేందర్ అరటి పాండులా మారారని విశ్లేషకుల అభిప్రాయం. నాలుగు నెలలుగా జరుగుతున్న వ్యవహారాలన్నీ గమనిస్తే అందరూ కలిసి ఈటలను శాంత నాకిం చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కారు దిగి కవలంలో చేరిన ఈటల పువ్వు గుర్తును జనానికి చేర్చేందుకు విపరీతంగా చెమటోడ్చారు. 17 ఏళ్లలో 6 సార్లు కారు గుర్తుపై గెలిచిన ఈటల పువ్వు గుర్తును జనంలోకి తీసుకెళ్లేందుకు ఇప్పటిదాకా ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 100 కోట్లు. నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్ ఇది, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. 2 దశాబ్దాల పాటు హుజూరాబాద్ లో కారు గుర్తు అంటే ఈటల, ఈటల అంటే కారు గుర్తు అన్న ముద్ర పడిపోయింది. ఒక్క ఎలక్షన్ లో కూడా ఆయన కారు దిగి ప్రచారం చేసింది లేదు, ప్రచారం కోసం పెద్దగా ఖర్చు పెట్టింది లేదు, హుజూరాబాద్ అన్ని గ్రామాలను తిరిగింది లేదు. కానీ ఉప ఎన్నిక కోసం మాత్రం ప్రతి గడప తొక్కాల్సి వచ్చింది. కారణం పువ్వు గుర్తు. హుజూరాబాద్ ఓటర్ల మదిలో ముద్రపడిపోయిన కారు గుర్తును తుడిచేసి కమలం గుర్తును పాదుకొల్పేందుకు విపరీతంగా ఖర్చు పెట్టారు ఈటల. మొదట్లో గోడ గడియారాలు, కుట్టు మిషన్లు, గొడుగులతో చకచక ప్రచారం చేసిన ఈటల అనూహ్యంగా ప్రజాదీవన యాత్రకు శ్రీకారం చుట్టారు. మోకాలి ఆపరేషన్ తో బ్రేకులు పడడంతో పాదయాత్ర ఆగిపోయింది అన్నది బీజేపీ మీడియా సృష్టించిన వార్త. నిజానికి డీహైడ్రేషన్ తో కళ్ళు తిరిగి పడిపోయిన ఈటలకు మోకాలి ఆపరేషన్ ఎందుకైందో అపోలో డాక్టర్లకే తెలియాలి. నిజానికి జరిగిందేంటో తెలుసా? హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో ఏ పార్టీకి ఖచ్చితమైన అంచనా లేదు. కాంగ్రెస్ అసలు అభ్యర్థినే ఫిక్స్ చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తుందే తప్ప పార్టీ తరపున పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. ఇక్కడ మొత్తానికి ఆటలో అరటిపండులా మారింది ఎవరంటే ఈటల రాజేందర్. పార్టీ మారినప్పటి నుంచి ఈటల ఎన్నికల ప్రచారం ఖర్చు తడిసి మోపెడైంది. ప్రజాదీవన యాత్రలో భాగంగా సుమారు 70 గ్రామాలు తిరిగారు ఈటల. ఒక్కో గ్రామానికి సగటున 50 లక్షల చొప్పున లెక్కేసినా 35 కోట్లు తేలిందట. కాన్వాయ్, కార్యకర్తల తరలింపు, లోకల్ గా ఆయా గ్రామాల్లో జనాన్ని సంతృప్తి పరిచేందుకు మరికొంత, ఇలా రోజు సగటున ఊరికి 50 లక్షలకు పైగానే ఖర్చయిందట. అంటే కేవలం పాదయాత్రకే సుమారు 35 కోట్లు కరిగిపోయాయన్నమాట. ఇక మీడియాలో పెయిడ్ వార్తలు, కార్యకర్తల ఖర్చులు, నేతల ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఇప్పటికే ఫిగర్ 100 కోట్లను దాటి ఉంటుందని ఓ అంచనా. ఇంత చేసినా నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియని డైలమా. దాంతో ఖర్చుకు వెనకాడి పాదయాత్రకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ మించి మరో కారణము హైలైట్ అవుతోంది. మొదట్లో ఈటలను చేర్చుకున్నప్పుడు ఈటలకు ఇచ్చిన హామీలను బీజేపీ వదిలేసిందట. బెంగాల్ ఉప ఎన్నికలకు ముడిపెట్టి హుజూరాబాద్ ను లైట్ తీసుకున్నారు కమలనాథులు. దీనికి తోడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్రతో కీలక నేతల ఫోకస్ అంతా అటువైపు షిఫ్ట్ అయిందట. దాంతో ఈటల ఒంటరయ్యారు. హుజూరాబాద్ లో ఆ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, బొడిగే శోభ లాంటి వాళ్ళు తప్ప ఎవరూ కనిపించట్లేదక్కడ. ఈ పరిణామాలన్నీ గమనించిన ఈటల పాదయాత్రకు బ్రేకులేసుకుని ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారని టాక్. అదండి సంగతి. ఇన్సైడ్ స్టోరీలు ఇట్లుంటాయి మళ్ళా.